आंध्र प्रदेश परिस्थिति एला उन्नप्पटिकी विशाखलो ఒకప్పుడు బీజేపీ ఒక వెలుగు వెలిగింది. నిన్న మొన్నటి వరకు ఈ జిల్లా నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అగమ్య గోచరమే. ఈ పరిస్థితుల్లో మరోసారి సాగర తీరంలో కాషాయ ఎజెండా రెపరెపలాడే అవకాశం ఉందా? విశాఖపై పట్టు సాధించడానికి కమలనాథులు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? అవి వర్కౌట్ కాకపోతే పరిస్థితి ఏమిటి? उम्मडि विशाख जिल्लालो बीजेपी की ओकप्पुडु एंतो घनमैन चरित्र उंडेदि. विशाख कॉर्पोरेशन तोलि मेयर गा पार्टी अभ्यर्थि पीठं एक्कारु. ఈ జిల్లా నుంచే పలువురు బీజేపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ సభ్యులు అయ్యారు. అయితే కాలక్రమేణా కమలం పార్టీ సరైన వ్యూహాలు లేక వాడిపోతోంది. 2014 ఎన్నికల్లో మళ్ళీ కాస్త ఊపొచ్చింది అనుకుంటే అది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చిన బలమే తప్ప సొంతంగా పార్టీ నిర్మాణం వల్ల చేకూరిన విజయం కాదు. ప్రతిసారి పొత్తులో టీడీపీతో బేరసారాలాడి విశాఖ జిల్లా నుంచి కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ అయినా ఉండేట్లు జాగ్రత్త పడేది. టీడీపీ కూడా పొత్తును గౌరవించి ఆ పార్టీకి సీట్లు కేటాయించేది. బీజేపీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు విశాఖ 1 నుంచి ఎమ్మెల్యేగాను 2014 లో విశాఖ ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు బీజేపీ శాసనసభ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ కోరిందే తడవుగా చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. బీజేపీ తరపున పోటీ చేసిన పివిఎన్ మాధవ్ టీడీపీ మద్దతుతో సునాయసంగా గెలిచారు. ఇలా విశాఖ జిల్లా నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు పొందింది. 2019 ఎన్నికల్లో పొత్తు విచ్ఛిన్నం కావడంతో టీడీపీ, బీజేపీ వేర్వేరుగా ఎన్నికల బరిలో దిగాయి. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ కనీసం ఒక స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. విశాఖ జిల్లాలో అయితే టీడీపీ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి తమ పట్టు చాటుకుంది. పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ కంటే బీజేపీయే ఎక్కువ లాభపడిందనేది స్పష్టం. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మళ్లీ పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. అంతేకాదు, చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు రావటం పార్టీ వాస్తవిక బలాన్ని చాటి చెప్పిందని కాషాయ దళం వారే గుసగుసలాడుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేపాడ చిరంజీవిరావు సునాయసంగా విజయం సాధించడంతో కమలనాథులకు తత్వం బోధపడిందని బీజేపీ కార్యకర్తలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ మధ్య అనధికార పొత్తు ఉందని ప్రజలు నమ్మటంతో డిపాజిట్ దక్కలేదని బీజేపీ నేతలే అంటున్నారు. సీఎం జగన్ ఎంత అప్పులు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇస్తోందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నందువల్ల కమల వికాసం ఆగిపోయిందనే విశాఖలో టాక్ నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఇదే తమ గొంతులో కషాయం కానుందనే బెంగలో ఉన్నారు కాషాయ నేతలు. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా విశాఖలో బీజేపీకి ఒకప్పుడు ఉన్న క్యాడర్ ఇప్పుడు కనుమరుగైపోయింది. విశాఖలో కొద్దో గొప్ప విష్ణుకుమార్ రాజే జగన్ సర్కారు వైఫల్యాల మీద ఘాటైన విమర్శలు చేస్తుంటారు. ఆయన తప్ప ఇంకో లీడర్ ఎవరంటే చెప్పలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. రాష్ట్రంలో టీడీపీతో అధికారం పంచుకున్నప్పుడు బీజేపీ కార్యాలయంలో మెరిసిన నేతలు, క్యాడర్ ఇప్పుడెవరూ కనిపించడం లేదు. కొత్తగా ఎవరైనా వస్తారనే నమ్మకం లేదు. మరోవైపు కేంద్ర అధినాయకత్వంతో గట్టిగా మాట్లాడి రాష్ట్రానికి, జిల్లాకు ఏదైనా మంచి చేసే పట్టున్న నాయకుడే కనిపించడం లేదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ మధ్య తరచూ విశాఖలో కనిపిస్తున్నా అదంతా విశాఖ ఎంపీ సీటు కోసమేనని ఓటర్లు ఎప్పుడో గ్రహించారు. ఒంటరిగా పోటీ చేస్తే తాను గెలవటం కష్టమని తెలిసే జీవీఎల్ టీడీపీతో పొత్తు పొడిస్తే ముందుగా ఖర్చీఫ్ వేయాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది బీజేపీ నేతలే అంటున్నారు. ఇక్కడ ప్రజల మెప్పు పొందటం కోసమే వైసీపీపై శృతిమెత్తని విమర్శలు చేస్తున్నారు తప్పితే మరేం కాదంటున్నారు. పార్టీకి
పూర్వ వైభవం రావాలంటే టీడీపీతో పొత్తే కీలకమని పవన్తో కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బయటకు చెప్పకపోయినా టీడీపీతో పొత్తు కుదిరితేనే మళ్ళీ కమలం వికసిస్తుందని లేదంటే కమలం విలాపం తప్పదంటున్నారు. ఒక్క విశాఖలోనే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. మరి పార్టీ మనుగడకు బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.